రిటైర్డ్ అయినోళ్లకు పైసలిస్తలే మూడు వేల మందికి అసలుకి రాలే ఏదో ఒక బెనిఫిట్ ఆగినోళ్ళు ఇరవై ఐదు వేల మంది దాదాపు రెండు వేల కోట్ల రూపాయల పెండింగ్ నెలలుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రిటైర్డ్ ఉద్యోగులు పదవి విరమణ రోజే అన్ని బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకుంటా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయ్యే సమయానికి వారికి సంబంధించిన రికార్డు సిద్ధంగా ఉండాలి ప్రభుత్వ సర్వీసులో పనిచేసి పదవిరమణ పొందిన ఉద్యోగులు అధికారులను సత్కరించి ప్రభుత్వ వాహనంలో వారి ఇంటి వద్ద దించుతాం సీఎం కేసీఆర్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ పద్నాలుగున అసెంబ్లీలో పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక అవస్థలు పడుతున్నారు కిందటేడాది నవంబర్ డిసెంబర్లో రిటైర్డ్ అయిన వారికి ఇంతవరకు బెనిఫిట్స్ అందలేదు దాదాపు మూడు వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని రకాల బెనిఫిట్స్ పెండింగ్ ఉన్నట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలు చెబుతున్నాయి అలాగే ఏదో ఒక బెనిఫిట్ ఆగిపోయిన వాళ్ళు ఇరవై ఐదు వేల మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది వీరికి చెల్లించాల్సిన మొత్తం దాదాపు రెండు వేల కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నట్లు సమాచారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి చాలా వరకు ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే పెండింగ్లో ఉన్నాయి దీంతో ఇటు సెక్రటేరియట్లోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు అటు ట్రెజరీ ఆఫీసుల చుట్టూ కాళ్ళు తిరుగుతున్నారు ప్రతి నెల మూడు వందల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంటుంది అయితే వాటిని సర్కార్ ఇతర అవసరాలకు ఆరోపణలు ఆరోపణలున్నాయి ఉద్యోగులు వారి శాలరీల్లో దాచుకున్న జీపీఎఫ్ను రెండు వేల పద్దెనిమిది తర్వాత రిటైర్ అయిన వాళ్లకు ఇస్తలేరు మూడేళ్ల దాకా నో రిటైర్మెంట్స్ అయినా ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యేవారు ఇటీవల ప్రభుత్వం ఉద్యోగుల పదవీ రమణ వయసును అరవై ఒక్క ఏళ్లకు పెంచింది దీంతో నాలుగు నెలలుగా రిటైర్మెంట్స్ ఆగిపోయాయి మరో రెండున్నరేళ్ళ వరకు రిటైర్మెంట్స్ ఉండవు దీంతో ప్రభుత్వానికి ఖర్చు తగ్గింది అయితే ఏప్రిల్ కంటే ముందే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వస్తలేవు గ్రాట్యుటీ కమ్యూటేషన్ లీవ్ ఎన్కాష్మెంట్ వంటివి అందుతలేవు పెన్షన్ లేట్ చేస్తున్నారు బెనిఫిట్స్ రాక పెన్షన్ స్టార్ట్ కాక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ఒక ఉద్యోగి రిటైర్డ్ అయితే అన్ని బెనిఫిట్స్ కలిపి మినిమం నలభై లక్షలు వస్తుంది ఈ బెనిఫిట్స్ క్లియర్ అయ్యాకే పెన్షన్ మొదలవుతుంది ప్రభుత్వం బెనిఫిట్స్ క్లియర్ చేయకపోవడంతో ఇంటి నెలవారీ ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్ల కిందనే సర్క్యులర్ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్పై రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై నాలుగున ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది దీని ప్రకారం రిటైర్డ్ అయిన ఉద్యోగికి పదిహేను రోజుల్లో అన్ని బెనిఫిట్స్ అందాలి కానీ ఇప్పటి ఏ శాఖలోనూ ఇది అమలవట్లేదు ఏడాది కింద మళ్ళీ ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన ఆచరణలోకి రాలేదు ఫైనాన్స్కు ఫైల్స్ వెళ్తున్న వెళ్తున్నా విరమణ చేసిన ఉద్యోగికి సంబంధించిన అన్ని రకాల బెనిఫిట్స్పై ఆయా శాఖలు ఫైల్స్ తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పంపుతాయి అక్కడ ఓకే చేస్తే ట్రెజరీల నుంచి సంబంధిత రిటైర్డ్ ఉద్యోగి బ్యాంక్ అకౌంట్లో సొమ్ము జమ చేస్తారు ఆయా శాఖలు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఫైల్స్ సక్రమంగా పంపిస్తున్నా వాటిని క్లియర్ చేయడం లేదు దీంతో రిటైర్డ్ ఉద్యోగులు ట్రెజరీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూ కాళ్ళు తిరుగుతున్నారు ఫైనాన్స్ నుంచి అప్రూవల్ వస్తే అకౌంట్లో వేస్తామని ట్రెజరీ వాళ్ళు సర్కారు ఫండ్స్ ఇస్తే అప్రూవ్ ఇస్తామని ఫైనాన్స్ వాళ్ళు చెప్తూ తిప్పి పంపిస్తున్నారు పదిహేను లక్షలు ఆగిపోయాయి ఏడు నెలల కింద రిటైర్డ్ అయ్యాను గ్రాట్యుటీ జీపీఎఫ్ పదిహేను లక్షలు రావాల్సి ఉంది గజాల జాగా కొన్నాను దానికి ఇద్దామనుకుంటే టైంకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైసలు ఇయ్యలే అప్పు తీసుకొచ్చి కట్టాను ఇప్పుడు దానికి ఆరు నెలల నుంచి వడ్డీ కడుతున్న ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ మాత్రం ఎప్పుడిస్తారో తెలుస్తలేదు రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్